దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఎండలకు మనుషులే అల్లాడిపోతుంటే చిన్న ప్రాణులైన పక్షుల పరిస్థితి ఏంటి? అవును, ఈ ఎండల తీవ్రతను తట్టుకోలేక పక్షులు విలవిల్లాడిపోతున్నాయి. తాగేందుకు చుక్క నీరు దొరక్క పిట్టలు ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా ఈ దారుణ పరిస్థితికి అద్దం పట్టే ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రజల హృదయాలను పిండేస్తోంది. ఎండ వేడిమికి తాళలేక ఓ పక్షి రోడ్డుపై పడిపోయింది. ఆ పక్షిని గమనించిన ఓ వాహనదారుడు వెంటనే దాని వద్దకొచ్చాడు. బాటిల్లో నీటిని క్యాప్లో పోసి దానికి తాగించాడు. ఎండ వేడిమికి తాళలేక కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పక్షికి నీటిబొట్టు గొంతులో పడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది. అప్పటి వరకు కోనరిల్లిన ఆ పక్షి నీరు అందగానే కాస్త కోలుకుని లేచి నిలబడింది. ఈ దయనీయ పరిస్థితికి సంబంధించిన వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ప్రతి నీటి చుక్క వెనుక ఒక కథ ఉంటుంది అని క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పక్షి పరిస్థితి చూసి నెటిజన్లు చెల్లించిపోతున్నారు. ఎండాకాలంలో మనుషులతో పాటు ఇతర జంతువులు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నాయని, వాటిని కూడా రక్షించేందుకు ఎవరికి తోచిన స్థాయిలో వారు నీటి తొట్టెలు, నీటితో ఉన్న కుండీలు, ఇతర మార్గాల ద్వారా నీటిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఇక ఆ పక్షిని కాపాడిన వారికి అభినందనలు తెలుపుతున్నారు.